ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే లోటస్ టెంపుల్కి వచ్చాము. లోటస్ టెంపుల్ గురించి తెలుసుకోవాలంటే వీడియో మొత్తం చూడాలి కదా, చూసేయండి. మనం లోటస్ టెంపుల్ చూడడానికి వెళ్ళింది హోలీ రోజు, అందుకనే ఇక్కడ చాలా అంటే చాలా రద్దీగా ఉందండి. కొంచెం కూడా ప్లేస్ లేదు వెళ్ళడానికి, చాలా అంటే చాలా టైం పట్టింది లోపలికి వెళ్ళడానికి. ఇది గేట్ ఎంట్రీ అండి. ఫస్ట్ బ్యాగ్స్ అవన్నీ చెక్ చేస్తారు, మనం ఏం తీసుకెళ్తున్నాం అంతా చెక్ చేసిన తర్వాత మనం లోపలికి ఎలో చేస్తారు. ఇంకొక విషయం ఏంటంటే ఎంట్రీ ఫీజు కానీ ఏం లేదండి, ఫ్రీగానే లోపలికి ఎలో చేస్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత అంతా బ్యాగ్స్ అవన్నీ చెక్ చేసిన తర్వాత లోపలికి పంపిస్తారు. లోపలికి వెళ్ళి ఎలా ఉంది లోటస్ టెంపుల్ అంటే ఏంటి అంతా తెలుసుకుందాం. వచ్చేయండి, లోపలికి వెళ్దాం. లెట్స్ గో. దీని గురించి మా వారు చెప్తారంట, విందామండి. నేను కూడా చాలా విషయాలు ఆయన చెప్తేనే తెలుసుకున్నాను. ఆయన మాటల్లో వింటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది, వినండి. జనరల్గా మనం లోటస్ పాండ్ అనగానే లక్ష్మీదేవో సరస్వతిదేవో ఏదో గుడి అనుకుని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళామండి. ఇక్కడ గార్డెనింగ్ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి. బయట నుంచి చూసేటప్పటికి లోటస్ ఆకారంలో చాలా ఆకర్షణీయంగా ఈ కన్స్ట్రక్షన్ చాలా బాగుందండి. అలానే దాని చుట్టుపక్కల కూడా కొలను కూడా కింద స్విమ్మింగ్ పూల్స్ చిన్న చిన్న పాండ్స్ లాగా చేసి బాగా డెకరేట్ చేశారండి. ఇక్కడ ఒక టీం చాలా బాగా ఆర్గనైజ్ చేస్తుందండి. వచ్చే వాళ్ళందరికీ చెప్పులో బ్యాగ్లో పెట్టేసి అలానే చాలా సైలెంట్గా ఉండండి, సైలెంట్గా ఉండండి, కెమెరాస్ తీయమాకండి అని చాలా మాకు చాలా ఇదిగా అనిపించింది. ఏంటి వీళ్ళు ఇంత సైలెంట్గా ఉండమంటున్నారండి. అక్కడ చూసి లోపలికి వెళ్ళేంతవరకు మాకే సర్ప్రైజ్. అక్కడ ఒక దేవుడు కానీ అలానే ఒక ఆకారం కానీ అలాగే ఏం లేదండి. మనం విశ్వంతో మమేకమయ్యేటట్టు శూన్యంతో ప్రశాంతంగా ధ్యానం చేసే ధ్యాన మందిరం అండి ఇది. వీళ్ళు అది కన్స్ట్రక్షన్ చేశారండి పిరమిడ్ ఆకారంలో. అందరూ వాళ్ళ వాళ్ళ మత విశ్వాసాల ప్రకారం వాళ్ళ వాళ్ళ దేవుణ్ణి కూర్చొని ధ్యానం వాళ్ళకి ఇష్టం వచ్చినంతసేపు ధ్యానం చేసుకునే మందిరం అండి ఇది. ప్రతి రిలీజియన్తో సంబంధం లేకుండా వాళ్ళ వాళ్ళ భగవంతుణ్ణి మమేకమయ్యి ప్రశాంతంగా ధ్యానం చేసుకునే ఏకైక ప్లేస్ అండి ఇది. అందరూ ప్రతి రిలీజియన్ ప్రతి వాళ్ళు వెళ్ళే ఏకైక స్థలం అండి ఇది. అలానే ఇక్కడ చాలా ఒక టీం ఆర్గనైజ్ చేస్తుందండి. చాలా ప్రశాంతంగా పిన్ డ్రాప్ సైలెంట్గా ఉందండి. లోపల చుట్టుపక్కల ఏ వెహికల్ సౌండ్ కానీ మాట్లాడే సౌండ్ కానీ ఏం లేదండి. చిన్నగా ఎవరైనా ఇలా మీటలు వేస్తే కూడా అంత శబ్దం వస్తుందండి. అంటే ప్రతి ఒక్కరు అంత సైలెంట్గా ఆ టీం ఆర్గనైజ్ చేయడం, అలానే వెళ్ళే వాళ్ళందరూ కూడా వాళ్ళకి నచ్చినంతసేపు కూర్చొని ప్రశాంతంగా కూర్చొని బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఇలా వాళ్ళ వాళ్ళ అలవాటు అయ్యే విధంగా చేశారండి. నాకు ఇది ఈ కాన్సెప్ట్ అయితే చాలా బాగా నచ్చిందండి. ఈ థియరీ కూడా చాలా బాగుంది. అలానే ఇక్కడ బయట గార్డెనింగ్ లోటస్ అన్నారు, అది ఇది ఏదో టెంపుల్ అని అనుకున్నాం కానీ మా నార్మల్గా మేము అనుకునే దానికంటే ఇది చాలా భిన్నంగా ఉండేసరికి మాకు కూడా చాలా వెరైటీగా చాలా ఎంతూజియాజంగా చాలా బాగా అనిపించింది. మొత్తానికి లోటస్ టెంపుల్ అయితే చాలా బాగుందండి, గార్డెనింగ్ ఇవన్నీ. నాకు కూడా చాలా ఆనందంగా ఆహ్లాదంగా అనిపించింది, ఎందుకంటే అక్కడ చుట్టూ వాటర్, మనం కమలం పూని చూస్తాం కదా సరస్వతి మాత లక్ష్మీ మాతను చూసినట్టు, నాకు కూడా అంత అనిపించింది. చాలా లోపలికి వెళ్ళాలని ఆసక్తితో మిమ్మల్ని అందరినీ దాటేసుకుంటూ కూడా నేను ముందుకు వెళ్ళాను. నాకు అంత ప్రశాంతంగా అనిపించింది లోపల. ఇక్కడ అలానే షూస్ కూడా అందరూ వాళ్ళ వాళ్ళ షూస్ వాళ్ళే క్యారీ చేసుకోవడం. అలానే ఇదిగోండి ఇక్కడ చూసారా కొలను ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. వాటర్ కూడా బ్లూ కలర్లో, కింద టైల్స్ బ్లూ కలర్లో ఉన్నాయండి. చుట్టూ కొలను మధ్యలో ఆ షేపు కమలా పువ్వు వచ్చే షేపు బొమ్మ పెట్టి చుట్టూ వాటర్ పాండ్స్ లాగా క్రియేట్ చేసి, అలానే లోపల గార్డెనింగ్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి. నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఫ్లవర్స్ ఉన్నాయి. లోపల బయట గ్లాసెస్ చుట్టూ గోల్డ్ ఆకారంలో గోల్డెన్ కోటింగ్తో. అలానే మెయిన్గా దీని అట్రాక్షన్ ఏంటంటే పాండ్ అండి. చుట్టుపక్కల నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ నీళ్ళు మెయింటెనెన్సు, అలానే ఇక్కడ ఆ సైలెన్స్ మెయింటెనెన్స్ ఇవన్నీ చాలా బాగున్నాయండి. చాలా బాగా అనిపించింది. నార్మల్గా గుడిలోకి వెళ్తే
జనరల్గా మనం గుడికి వెళ్ళి చూసే ఇవన్నీ నార్మల్ అనిపిస్తాయి. అందరూ లోటస్ పాండ్ లోటస్ పాండ్. నేను చాలా బుక్స్లో చాలా రోజులుగా విన్నా లోటస్ పాండ్ అంటే ఇలా లక్ష్మీదేవి గుడి ఉంటుందేమో అని నేను కూడా చిన్నప్పటి నుంచి చాలాసార్లు అనుకుండేవాను. ఇప్పుడు చూసేంతవరకు కూడా నాకు తెలీదు. లోపలికి వెళ్ళి ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఓ డిఫరెంట్ అంటే ఇలా కూడా కడతారా అని ఫస్ట్ టైం నేను ఆశ్చర్యపోయాను లోపల. యాక్చువల్గా కెమెరా ఏలో లేదండి, మేమే యాక్చువల్గా కెమెరా వాళ్ళు ఎవరికి కెమెరా ఏలో లేదు, అలానే అందరికీ కెమెరా షట్ డౌన్ కానీ అదే స్విచ్ ఆఫ్ చేసేసి నాయిస్ లేకుండా కూర్చోమన్నారు. అయినా మనం ఎక్కడ ఆగుతామండి, ఏదో ఒక సంధి నుంచి అయినా తీస్తాం కదా. అలానే మేము కూర్చొని పాకెట్లో పెట్టుకొని కెమెరా ఆన్ చేసి కూడా లోపల ఉన్న ఇదిగోండి ఇక్కడ లోపల ఉన్న ఏరియాస్ కూడా కవర్ చేసామండి. మేము వచ్చేటప్పుడు ఒక పిచ్చుక లోపలికి వచ్చిందండి. అందరం చాలా సైలెంట్గా ఉంటే ఆ పిచ్చుక మాత్రం చేసే శబ్దానికి భలే అనిపించింది. అది ఒక్కసారి అది జనరల్గా పిచ్చుకలు మన వైపు వినే సౌండ్ చాలా రోజుల తర్వాత విన్నాం కదండి. ఇప్పుడు అన్నీ ఈ రేడియేషన్ వల్ల ఈ పిచ్చుకలు ఈ పావురాలు నార్మల్గా పావురాలే ఉంటున్నాయి, ఈ రామచిలుకలు పిచ్చుకలు ఇవన్నీ చాలా మిస్ అవుతున్నాను. నేనైతే చాలా రోజుల తర్వాత మళ్ళీ చూసా. గుజరాత్లో అయితే చాలా ఉన్నాయి, కాకపోతే ఆంధ్రాలో అయితే ఈ పిచ్చుకలు ఇవన్నీ చాలా కనుమరుగైపోయి ఇక్కడ కూడా చాలా ఏరియాల్లో చాలా ఇంత గార్డెనింగ్ మెయింటెనింగ్ చాలా గ్రీనరీ ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇక్కడ కూడా చాలామంది మేము ఎంటర్ అయ్యేటప్పుడు చాలా తెలుగు వాళ్ళు కూడా చాలామంది కలిశారు. వాళ్ళు కూడా ఆ లోపల లక్ష్మీదేవి ఉంటుంది అది ఇది అని ఎవరికి నాకు తెలిసి ఇంతకు ముందు వచ్చే వాళ్ళకి తెలిసి ఉంటుందేమో కానీ ఫస్ట్ టైం వచ్చే వాళ్ళందరికీ అయితే మాత్రం లోపల లక్ష్మీదేవి గుడి ఉంటుంది లోటస్ పాండ్ అనే థాట్లోనే ఉంటారు అందరూ. లోపలికి వెళ్ళేంతవరకు కూడా ఇలా ధ్యాన మందిరం ఇలా ఒకటి ఉంటుంది దీనికి ఒక హిస్టరీ ఉంది అని మాత్రం ఎవరికిది చాలామంది నాకు తెలిసి అప్సెట్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. అందరికీ ధ్యాన మందిరం అంటే నేను ఏదో గుడి ఉంటుంది దేవుడు ఉంటుంది ప్రసాదం ఉంటుంది అని లోపల చూస్తే ఏమి లేదని అప్సెట్ అయ్యే వాళ్ళు కూడా ఉండొచ్చు. అలానే మేమైతే కొత్త ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఎందుకంటే ఎంత ప్రశాంతంగా ఉంది, అందరూ వాళ్ళు వాళ్ళ కళ్ళు మూసుకొని మేమైతే చాలాసేపు ట్రై చేసాం కానీ కూర్చుని మేము ధ్యానం ఏం చేయలేదు. అందరూ ఏం చేస్తున్నారా అని అందరు మొఖాలు చూస్తున్నాం. అక్కడ ఉండే ఆర్గనైజర్స్ మాత్రం మా దగ్గర చూసి నోటి మీద వేలేసి ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని తలకాయ ఊపుతూ అటట్ట చెప్తున్నారు. చాలా ఫన్నీగా అనిపించింది. ఇక్కడ చూసారా చాలా గార్డెనింగ్ చాలా బాగుంది. అందరు చాలామంది అయితే ఆ ఫ్లవర్స్ ఒక్కొక్కరు పీక్కుని తలలో పెట్టుకుంటున్నారు. భలే నవ్వు అనిపించింది, నవ్వు వచ్చింది. గార్డెనింగ్లో మాత్రం నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. ఇంత సమ్మర్లో కూడా గార్డెనింగ్ మాత్రం చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి. అక్కడ ఉండే యూనిట్ వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ చేయొచ్చు. మా వారు చెప్పినట్టు నాకైతే ఇంకేదైనా తెలియని విషయం తెలుసుకోవాలని ఆసక్తి ఇంకా ఎక్కువ ఉంటుందండి. ఐ మీన్ తొత్తర అనుకోవచ్చు, ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇంకా లోపల ఏముంది. నా ముందు చూసారు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ దాటేసుకొని చాలా పెద్ద లైన్ అండి, చాలా అంటే రెండు లైన్లు ఉన్నారు మొత్తం. నేనేం చేశా అంటే వీడియో తీస్తూ నేను లోపల ఏముంది ఖచ్చితంగా చూడాలి, మా వాళ్ళు కొంచెం స్లోగా నడుస్తున్నారు మా ఫ్యామిలీ, నేను త్వరగా చూడాలని ఆసక్తితో నేను కొంచెం వాళ్ళ దూరం మరీ వెళ్ళాను లోపలికి వెళ్ళి నేను నిజంగానే షాక్ అయ్యానండి. అక్కడ సైలెంట్ కుండం అన్న దగ్గర ఎవరికైనా స్మైల్ వస్తుందా? నేనైతే నిజంగా ఎక్కడైనా సైలెంట్ కుండం అంటే నాకు అక్కడే నవ్వుతుందండి. నేనైతే వాళ్ళందరూ సైలెంట్గా ఉన్నారు, ధ్యానం కంప్లీట్ అయిపోయినాక నేను నవ్వుతున్నా అండి, నేను నవ్వుతుందని నన్ను చూసి మా ఫ్యామిలీ వాళ్ళు నవ్వుతున్నారు. మేము నార్మల్గానే సైలెంట్ కుండం అన్న దగ్గర కొంచెం అల్లరి ఎక్కువ చేస్తామండి. స్టిల్ ఇప్పటికీ అందరూ అండి మా ఫ్యామిలీ మొత్తం ఎప్పుడు ఫ్యామిలీ నవ్వుతూ నవ్వుతూ ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉంటాం. అక్కడ ఎక్కడ సైలెంట్గా ఉండడం అంటారో అక్కడే నేను మా మావి అయితే కుళ్ళు జోకులు వేసుకుంటే వీళ్ళు సైలెంట్గా ఉన్నా కానీ నేను మా మావి కొన్నిసార్లు
మా మామ ఏంటంటే ఇక్కడ వాళ్ళందరూ సైలెంట్గా ఉన్నాం అన్నారు. అందరం సైలెంట్గా ఉన్నాం కదా, చిన్నగా చెప్తున్నారు ఇలా. మనందరం సైలెంట్గా ఉన్నాం, మనందరం సైలెంట్గా ఉంటే అప్పించుకొచ్చి ఎందుకు అరుతుందని మా మామయ్య అంటున్నారు. మేము ఫుల్గా నవ్వేసుకున్నామండి. నేనేమో స్లోగా ఫోన్ ఓపెన్ చేసి వీడియో తీస్తున్నా లోపల ఉన్నది. మా మామయ్య ఏం చేశారంటే హాయ్ అని గట్టిగా చెప్పారండి, హలో అండి విటిఎస్ పిల్ల గుజరాత్ ముచ్చట్లని. మా మామయ్య చెప్పేసరికి అక్కడ వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మాకెళ్ళి చూశారండి. ఇక ఆ టైంలో మా సిచ్యువేషన్ ఎట్లుంటుందో ఒకసారి ఊహించుకోండి. కానీ బాగా అనిపించిందండి, చాలా ప్రశాంతంగా మేము ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అట్లా ఉండి, మాకు అంటే ఎవరు ప్రార్థన వాళ్ళది కదా, ఎవరికి నచ్చినట్టు ఎవరు కోరికలు అట్లా చెప్పుకొని శూన్యంలో ప్రార్థించడం అంటే చాలా బాగుంటుంది కదా, ప్రశాంతంగా. ఏం లేదండి, కొంచెం కూడా సౌండ్ లేకుండా ఎంత ప్రశాంతంగా అనిపించిందో నాకు బాగా అనిపించింది. మా ఫ్యామిలీ అందరం కూడా చాలా టైం అక్కడ స్పెండ్ చేసి బయటకు వచ్చేసామండి. చుట్టూ ఉన్న ప్రాంగణం అంతా 26 ఎకరాలండి, 26 ఎకరాలు మొత్తం గార్డెన్, ఎంత పచ్చగా పచ్చదనంతో ఎన్ని రకాల పూలు అండి. అటు చుట్టూ వాళ్ళు నచ్చిన పువ్వు అంతా తెంపేసుకుంటున్నారు. నార్మల్గా అమ్మాయిలకు పువ్వులు అంటే ఇష్టం కదా, అక్కడ కనిపించింది ఒక బంతి పువ్వు బాగుందని మేము కోసుకొని తలలో పెట్టేసుకున్నామండి. మాకు బాగా అనిపించింది లోపల. ఇంకొకటి, ఈ మనం ఈ లోటస్ టెంపుల్ గురించి హిస్టరీ తెలుసుకోవాలంటే అక్కడ బుక్స్ అమ్ముతున్నారండి, అలానే అక్కడ ఉన్న వాళ్ళు కూడా హిస్టరీ గురించి చెప్తున్నారండి. మనం అక్కడే ఉండి నిల్చొని ఉంటే చెప్తారు, మనం వినొచ్చు అసలు లోటస్ టెంపుల్ ఇది ఎందుకు కట్టారు, ఇక్కడ ఎందుకు కట్టారు, మొత్తం హిస్టరీ అంతా చెప్తున్నారండి. మేము అక్కడ కొద్దిసేపు ఉండి చదివి అలానే వాళ్ళు చెప్పేది కొంచెం వినేసి మొత్తం చుట్టి తిరిగేసి బయటకు వచ్చేసామండి. మాకు బాగా అనిపించింది, ఒకవేళ వీలైతే ఖచ్చితంగా వెళ్ళండి. చూసారు ఎంత ప్రశాంతంగా ఉందో లోపల, పైన చూడండి లోటస్ బాగుంది కదా. Yes. అందరూ ఫ్యామిలీతో వెళ్తే ఎలా ఎంజాయ్ చేస్తారో తెలియదు, కానీ మేము మాత్రం ఫ్యామిలీతో వెళ్తే ఫుల్గా ఎంజాయ్ చేస్తామండి. అందరం చిన్నపిల్లలు అయిపోతామండి, ఫుల్గా కామెడీ జోక్స్, అసలు ఎంటర్టైన్మెంట్ నెక్స్ట్ లెవెల్ అండి. ఫుల్గా ఎంజాయ్ చేస్తాం, మా మావయ్య, మత్తయ్య, నేను, వదిన, అన్నయ్య, మా ఆయన, మేమందరం కలిసి అలా జోక్స్ వేస్తూ ఆ జర్నీ మొత్తం చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం. నేనైతే ఢిల్లీ, ఆగ్రా ఇవన్నీ ఫుల్గా ఎంజాయ్ చేశానండి. ఫస్ట్ టైం నేను ఇవన్నీ చూడడం, బుక్స్లో చూశాను చదివాను, కానీ నేను మొదటిసారి ఇక్కడికి వస్తానని కూడా ఊహించలే, కానీ వచ్చాను. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది ఇక్కడ, నాకు బాగా అనిపించింది. చూసారు ఎంతమంది ఉన్నారో, కొన్ని లక్షల్లో ఉన్నట్టు అనిపిస్తుంది కదా, అంతమంది ఉన్నారండి. లోపలేమో నిండిపోయారు, బయటేమో జనాలు వస్తూనే ఉన్నారు, వస్తున్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. ఫ్రీ టికెట్ అండి, ఎంట్రీ ఫీజు ఏం లేదు, కానీ ప్రశాంతంగా అనిపించింది. చూసారా వాటర్ కానీ ఆకాశం కానీ మొత్తం నీలంగా ఉండి, ఆ లోటస్ టెంపుల్ ఆ మందిరం మాత్రమే చాలా వైట్గా ఉందండి, పాలరాతితో నిర్మించారు. ఎంత అద్భుతంగా ఉందంటే అసలు అక్కడ నుంచి రావాలనిపించదు, అంత బాగా అనిపించింది. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.